నమస్తే. మీరు చూస్తున్న ఈ గ్రామం పిల్లలమర్రి. సూర్యాపేటకు అత్యంత చేరువలో 5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గ్రామం. కాకతీయ రాజులు క్రీస్తు శకం 1000 నుండి 1324 వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వారి సామంతులుగా మాండలికులుగా నల్గొండను పరిపాలించిన రేచర్ల వంశస్థులు నిర్మించిన కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచిన ఆనాటి శిల్పులు సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో గల పిల్లలమర్రి గ్రామంలోని శివాలయాలు నేటికి శిల్ప సంపదకు రాజుల ఔన్నత్యానికి దర్పణంగా నిలుస్తున్నాయి. భక్తజనం హర్షించదగిన శిల్ప కళా వైభవం సూర్యాపేట పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో గల పిల్లలమర్రిలో ఉంది. పాలకుల కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచిన నాటి శిల్పులు ఇప్పటికీ ఆ శిల్పాల్లో సజీవులై కనిపిస్తున్నారు. పాలకుల కళాభిరుచులను శిల్పులు ఉలల లయల విన్యాసాలతో చాటి చెబుతున్నారు. ఈ గ్రామంలోని శివాలయాలు శిల్ప సంపదకు నిలయాలు. రాజుల ఔన్నత్యం భక్తి పారవశ్యాలకు ఇవి దర్పణాలు. సుమారు 800 ఏళ్ల క్రితం ప్రాణం పోసుకున్న ఈ కాకతీయ శిల్ప కళాపటిమ నేటికి భారతీయ సంస్కృతిని ఎలుగెత్తి చాటుతున్నాయి. బుద్ధుని ప్రతిమలను, జీవిత ఘట్టాలను, జ్ఞానోదయ చిత్రాలను, పరివర్తనను, శాంతి ప్రచారం వంటి సన్నివేశాలను ఆరామాల గోడలపై చెక్కడాన్ని వారే ప్రవేశపెట్టారు. సహజ సుందర దృశ్యాలకు, పశుపక్షాదులకు కూడా బౌద్ధ శిల్పకళలో స్థానం లభించింది. కాలానుగుణంగా బౌద్ధం తగ్గుముఖం పట్టగానే హైందవ మతం కొత్త ప్రాంతాల్లో అగ్రస్థానం దక్కించుకుంది. అయితే మత ప్రచారానికి, భక్తి పారవశ్యానికి తోడ్పడే విధంగా అది రూపాంతరం చెందింది. ఉత్తర దక్షిణ శిల్ప కళా సంస్కృతుల మేళవంతో ఒక కొత్త తరహా శిల్పకళకు ఇక్కడ ప్రవేశపెట్టిన ఘనత కాకతీయులదే. క్రీస్తు శకం 1000 నుండి 1324 వరకు ఆంధ్రప్రదేశాన్ని పరిపాలించారు కాకతీయ రాజులు. వారి సామంతకులుగా మాండలికులుగా నల్లగొండను పరిపాలించిన రేచర్ల వంశస్థులు ఈ తరహా శిల్పాలను ఆదరించారు. వీరిలో పిల్లలమర్రి గ్రామంలోని దేవాలయాలు శిల్పుల మేధాశక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. శిలల ఎంపిక, చెక్కడాలు, పరిణామం, సౌందర్యం, సున్నితత్వం వంటి అంశాలు నిగనిగలాడే నల్లని రాళ్లలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పిల్లలమర్రి గ్రామానికి అక్కడ గల విశాలమైన మర్రి చెట్టు కారణంగా ఆ పేరు వచ్చింది. శతాబ్దాల క్రితం అక్కడ ఎటు చూసినా 7 ఆమడల మర్రి చెట్టు ఉందని, ఆ తర్వాత అది కూలిపోయిందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడ పద్మనాయక వంశం మూల పురుషుడు చెవిరెడ్డి అనే విలంబదండ నాయకునికి నిధి దొరికిందని, దాన్ని వశపరచుకునేందుకు రేచుడనే బంటును బలిచ్చి కేతాళునికి నిధి వంశం చేసుకున్నాడని, తద్వారా వంశం పెరిగి రాజులయ్యారని కథలు కథలుగా ప్రజలు చెబుతుంటారు. ఏది ఏమైనా అతని వంశం పద్మనాయకులుగా స్థిరపడడానికి చరిత్రలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. రాజులు పోయినా వారి చిహ్నాలు మాత్రం మిగిలాయి. ఈ గ్రామంలోని నామేశ్వర దేవాలయాన్ని క్రీస్తు శకం 1220లో రేచర్ల నామిరెడ్డి నిర్మించారు. ఈ విషయం వివరిస్తూ అక్కడే ఒక శాసనం కూడా రాయించాడు. ఈ దేవాలయం గ్రామం మధ్యలో ఉంది. దేవాలయం పెద్ద ప్రాకారంలో 3 అంతరాలతో త్రికూటాలయంగా వర్ధిల్లింది. నల్లని శిలలపై నగసి పనులు, పద్మాలు, హంసలు, నృత్య భంగిమలు, వాయిద్యకారులు, సుందరీమణుల మూర్తులను ఆవిర్భవింపజేశారు. ద్వారబంధాలు, శిలాతోరణాలపై భాగవత రామాయణ సన్నివేశాలు చెక్కారు. కుడ్యాలపై చిత్రలేఖన నిపుణతను ప్రదర్శించారు. నాటి చిత్రకారులు వాడిన రంగులు, రసాయనాలు నేటికి వెలసిపోలేదు. ఈ గ్రామంలో మరో దేవాలయం ఉంది. దీన్ని 1208లో రేచర్ల చేతిరెడ్డి నార్య ఎరకసానమ్మ నిర్మించడం వలన దీనికి ఎరకేశ్వరాలయం అని వాడుకలో ఉన్నది. నామేశ్వరాలయానికి ఈ దేవాలయానికి నిర్మాణ స్వరూపంలో భేదం ఉంది. ఈ 2 దేవాలయాలు ఒక్క విధంగా ఉండడంతో ఈ కళ స్వదేశీయమైందేనని అవగతమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే.